हाय हेलो वेलकम टू माय चैनल रेसिपी वच्चेसी मनकु जन्न पिंडी तोटी लड्डूलु ए विधंगा तयार चेयालो ई रोजु वीडियो लो चूद्दाम। चाला चाला टेस्टीगा उंटाई ई जन्न पिंडी लड्डूलु। ई जन्न पिंडी लड्डूलकु कावाल्सिन पदार्थालु एंटि चूद्दाम। ఫస్ట్ ఒక కప్ వచ్చేసి మనం పల్లీలు తీసుకోవాలి, ఒక కప్ వచ్చేసి జొన్న పిండి తీసుకోవాలి, నెయ్యి తీసుకోవాలి, విలాచీలు తీసుకోవాలి, బెల్లం ఒక కప్పు తీసుకోవాలి। ఫస్ట్ గ్యాస్ మీద ప్యాన్ పెట్టేసుకొని కప్పు పల్లీలను ఫ్రై చేసుకోవాలి। లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం పల్లీలు అనేది ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే పల్లీలు అనేది మాడతాయి తొందరగా కాబట్టి మనకు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి। ఇలా ఫ్రై అయిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పైన పొట్టంతా మనం తీసేసుకోవాలి అన్నట్టు। పైన పొట్టు తీసుకుంటే మనకు మంచిగా వస్తాయి అన్నట్టు, పైన పొట్టంతా తీసుకోవాలి। తర్వాత గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని తర్వాత నెయ్యి కొద్దిగా ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి। నెయ్యి వేసుకున్న తర్వాత మన పిండి ఉందిగా జొన్న పిండి, ఆ జొన్న పిండి అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి। ఇది కూడా మనం లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే జొన్న పిండి కాబట్టి మనకు త్వరగా మాడుతుంది కాబట్టి మనం కలుపుతూనే ఉండాలి। ఇది గోల్డెన్ కలర్ వచ్చే వరకు కలుపుతూ ఉండాలి। ఇలా వచ్చిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి। తర్వాత ముందుగా మనం తీసుకున్న పల్లీలు ఉన్నాయి కదా, ఆ పల్లీలను మిక్సీ జార్లో వేసుకోవాలి, వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి। అంటే మనకు ఎంత కొంచెం కచ్చపచ్చగా ఫస్ట్ గ్రైండ్ చేసుకోవాలి। కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో మనము పిండి ఉంది కదా వేయించి పెట్టేసుకున్న పిండిని వేసుకోవాలి। అదేవిధంగా మనము కప్పుతోటి తీసుకున్నాం కదా బెల్లము, అదే కప్పుతోటి మనం బెల్లం అనేది వేసుకోవాలి। వేసుకొని అందులో ఒక 2-3 విలాచీలు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి। ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి। బౌల్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి। గ్రైండ్ చేసుకున్న తర్వాత మనకు ఈ విధంగా వస్తుంది అన్నట్టు। ఈ విధంగా వస్తే మనకు పిండి అనేది మెత్తగా ఉంటుంది కాబట్టి, పల్లీలు వేసినాం కాబట్టి మెత్తగా ఉంటుంది కాబట్టి మనకు లడ్డు అనేది చేయడానికి మనకు ఈజీగా వస్తుంది। మనకు కావాలనుకుంటే కొద్దిగా నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు। యాడ్ చేసుకొని మనం రౌండ్గా లడ్డూల్లాగా చుట్టుకోవాలి। అంతే, సింపుల్గా మనకు లడ్డూలు అనేది మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు। ఈ జొన్న పిండి లడ్డూలు హెల్త్కు చాలా మంచిది, మనం రోజు ఒకటి తిన్నా కూడా మనకు హెల్తీగా ఉంటాము కాబట్టి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి, చాలా చాలా బాగుంటాయి జొన్న లడ్డూలు। ఈ విధంగా మిగతా పిండిని కూడా లడ్డూల్లాగా చుట్టుకోవాలి। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। మరిన్ని వీడియోస్ కోసం పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।